బాబ్జీ నంద, బీసీ కులాల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్. ఈ రోజున ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైన కారణం ప్రతిపక్ష నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి నిన్న ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టో ఎలా ఉందయ్యా అంటే, గతంలో 2014 ఎన్నికలప్పుడు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారు 600 హామీలతో, అందులో 10% కూడా నెరవేర్చకుండా జనాలు ఆ మేనిఫెస్టోను చూస్తారు, మళ్ళీ అడుగుతారని ఆ మేనిఫెస్టోని సాక్షాత్తుగా ఇంటర్నెట్ నుంచి తొలగించిన వైనం. ఈ రోజున బీసీ డిక్లరేషన్ అని చెప్పి వాళ్ళు నిన్న మేనిఫెస్టోలో పెట్టారు. 50 ఏళ్లకే 4,000 రూపాయల పెన్షన్ బీసీలకు అమలు చేస్తామన్నారు. ఇదే హామీ 2014 కూడా ఇచ్చారు, మరి అప్పుడు అమలు చేశారా? అప్పుడు చేయలేని వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎలా చేస్తామని మోసకారిపూరితమైన హామీ ఇచ్చారని చెప్పి సూటిగా స్పష్టంగా అడుగుతా ఉన్నాం. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం అన్నారు. అసలు బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేసే ఆలోచన ఉన్న వ్యక్తివే అయితే 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నప్పుడు నువ్వు బీసీ సోదరులైన మత్స్యకారుల్ని నీ దగ్గరకు వస్తే తోలు తీస్తానన్నావు, నాయబ్రాహ్మణులు నీ దగ్గరకు వస్తే తోకలు కత్తరిస్తానన్నావు, గౌడ సోదరులను అయితే జడ్జీలుగా పనికిరారు వీళ్ళు అని చెప్పి డైరెక్ట్గా బీసీలు గౌడకు సంబంధించిన ఒక ఆయన జస్టిస్ అవ్వాల్సి ఉంటే లేఖ రాశావు సుప్రీంకోర్టుకి. నువ్వు బీసీల విషయంలో నీ పంద 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉన్న నువ్వు అలా చేసిన వ్యక్తివి. ఈ రోజున బీసీల రక్షణ చట్టం తెస్తాను అంటే బీసీలు ఈ రాష్ట్రం నుండి నమ్మే పరిస్థితి ఉందా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇంకొక అంశం పెట్టారు ఇక్కడ, చట్టసభల్లో బీసీలకి 34% రిజర్వేషన్ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతారంట. మరి గతంలో ఎందుకు చేయలేదయ్యా నువ్వు? గతంలో 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు చేయలేని పని నువ్వు ఇప్పుడు చేస్తావు అంటే బీసీలందరూ నీ కళ్ళపల్లి మాటలు నమ్మే పరిస్థితి ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నా. మరొక కామెడీ అయిన అంశం ఏంటంటే, ఇక్కడ తక్కువ జనాభా కలిగిన బీసీలను రాజకీయాలలో ప్రాధాన్యత ఇచ్చి రాజకీయ పదవుల్లో భాగస్వాములు చేస్తామన్నాం. రాజకీయాలలో బీసీలు ఏదైతే కులాలు ఉన్నాయో, ప్రధానమైన కులాలు, 2-3 కులాలకే పదవులన్నీ అంటగట్టి బీసీలందరికి ఇచ్చేసానని చెప్పే తెలుగుదేశం పార్టీ ఒక రజకులకు కానీ, నాయబ్రాహ్మణులకు కానీ, కుమ్మరులకు కానీ, ఒడ్డెరలకు కానీ, విశ్వబ్రాహ్మణులకు కానీ, ముదిరాజులకు కానీ, ఎక్కడైనా ఎవరికైనా నువ్వు చట్టసభలో స్థానం కల్పించిన చరిత్ర నీకుందా అని అడుగుతా ఉన్నా. ఇప్పటి వరకు చేయని నువ్వు ఇప్పటికిప్పుడు ఎన్నికలు సమీపించిన తర్వాత బీసీల మీద ప్రేమ వచ్చేసి, బీసీల మీద ప్రేమ ఉలకపోసేసి మీకు అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి బూటకపు హామీలతో ఆ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇంకా కులాల వారీగా కొంతమందికి ఏమేం చేస్తానని చెప్పాడు ఈయన. నాయబ్రాహ్మణులకి ప్రత్యేకించి మెన్షన్ చేశాడు, దేవాలయాల్లో పనిచేస్తున్న నాయబ్రాహ్మణ సోదరులకి 25,000 రూపాయల గౌరవ వేతనం, 200 యూనిట్ల వరకు సెలూన్ షాపులకి ఫ్రీ విద్యుత్ అన్నావు. ఇదే గౌరవ వేతనాన్ని కల్పించమని కదా 2017 సచివాలయంకి వచ్చింది మేము నీ దగ్గరికి. ఆ రోజున జీతాలు పెంచడానికి కుదరదు, సచివాలయానికి అసలు ఎవరు రానిచ్చారు మిమ్మల్ని, గుడి మెట్టు కూడా ఎక్కనీయకుండా చేస్తా, పిచ్చాటలాడితే తోకలు కత్తిరిస్తాను బెదిరించి నువ్వు ఈ రోజున ఎటువంటి ఆలోచనతోటి అదే దేవాలయ ఉద్యోగులకు 5,000 గౌరవం ఇస్తున్నాము అని చెప్తున్నావు అని అడుగుతా ఉన్నా నేను. అసలు అడగగలిగే అర్హత నీకుందా అని ప్రశ్నిస్తా ఉన్నా నేను. మరొక మాట, 200 యూనిట్లు సెలూన్ షాపులకి ఉచిత విద్యుత్ అని మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టావు. 2014 మేనిఫెస్టోలో కూడా పెట్టావు 150 యూనిట్ల నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రతి సెలూన్ షాప్కి అని. 5 సంవత్సరాల్లో దాన్ని నెరవేర్చలేదు, అటకెక్కించావు. మళ్ళీ ఎన్నికలు రాగానే మళ్ళీ బీసీలను మోసపుచ్చడం కోసం 200 యూనిట్లు ఫ్రీ విద్యుత్ అంటున్నావు. అలాగే గీత కార్మికులకు 10% మద్యం షాపుల్లో రిజర్వేషన్ కల్పిస్తానన్నావు. గతంలో కల్పించావా? గతంలో అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసావా? అలాగే మళ్ళీ తిని కూడా ఇలాగే బుట్టకెక్కిస్తాడు, అటకెక్కిస్తాడు ఈ హామీలన్నింటినీ బీసీలు ఎవరు నమ్మటానికి సిద్ధంగా లేరని ఈ సందర్భంగా తెలియజేస్తావు. అలా బీసీల పక్షపాతి నువ్వా, జగన్మోహన్ రెడ్డి గారా అని చంద్రబాబును సూటిగా అడుగుతా ఉన్నా. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు, 200 సీట్లలో
అక్షరాల 100 సీట్లు బీసీలకు ఇచ్చినవాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు నిండా 30-35 సీట్లు కూడా బీసీలకు ఇవ్వకుండా బీసీల పార్టీ బీసీల పక్షపాతం చెప్పుకోవటం సంస్కారం ఉందా నీకని అడుగుతూ ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలందరూ ఈ మేనిఫెస్టోను కానీ నిన్ను కానీ నమ్మే పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడబోతా ఉన్నారు ఈ ఎన్నికల్లోనే తెలియజేసుకుంటా ఉన్నాం.